ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ప్రస్తుతం మన ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి విపత్కరమైన పరిస్థితులను మునుపెన్నడూ చూడలేదు. కంటికి కనిపించని వైరస్ ఎన్నో వేల మంది ప్రాణాలను హరించివేస్తున్నది. ఈ వైరస్ ఎప్పుడు అంతమవుతుంది అనేది ప్రతి ఒక్కరికి మదిలో కలిగే మొట్టమొదటి ప్రశ్న. ఈ వైరస్ ఎప్పుడు అంతమవుతుందనేది జ్యోతిష్య శాస్త్రం రీత్యా గ్రహగతుల ఆధారంగా చేసుకొని వివరంగా చెప్పడమైనది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పొందుపరిచాము, క్లిక్ చేసి తెలుసుకోగలరు. శ్రీ శార్వరీనామ సంవత్సరం 2020 మే మాసం రాశి ఫలితాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. మీ రాశి అధిపతి శుక్రుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ మాసం మీకు అప్రయత్న కార్యసిద్ధి ఏర్పడును, ధనలాభములు ఉంటాయి, నూతన ఉద్యోగ లాభం కలదు, బంధు పూజ్యతను కలిగి ఉంటారు, కీర్తి ప్రతిష్టలు ఇనుముడిస్తాయి, దైవ దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్ర ఫలప్రాప్తి కలుగును, క్షేత్ర అభివృద్ధి, గోపశు లాభము, గృహ నిర్మాణ లాభము ఏర్పడును. వస్తు వస్త్ర లాభములు, కులాచారము పాటించుట, పెద్దలను గౌరవించుట, గురుభక్తి కలిగి ఉంటారు, జ్ఞాన వైరాగ్యములు ఏర్పడతాయి, గతంలో ఉన్న మనోదుఃఖము నాశనమగును, గొప్ప సౌఖ్యం మీకు ఏర్పడును, బంధుమిత్రులతో కలిసి సుఖ సంతోషాలతో గడుపుతారు, ప్రభుత్వ సంబంధ వ్యవహారములు చివరి నిమిషంలో పూర్తి అగును, నూతన పరిచయాల వలన లాభాలు ఏర్పడును, దూర ప్రయాణాలు లాభించును, ప్రయాణాల వలన ఆర్థిక ప్రయోజనాలు చేకూరును, ఉన్నతమైన ఫలితాలను అందుకుంటారు, మీ స్థిరాస్తి లావాదేవీలు మెరుగుపడతాయి, పరోపకారం వలన ఇతరుల మన్ననలను పొందుతారు, వినోద కార్యక్రమాలకై ధనం ఖర్చు చేస్తారు. ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఈ మాసంలో మీరు ఆశించిన విధంగా నూతన జీవన విధానాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉన్నతి లేకుంటే జీతం పెరుగుదల లభిస్తుంది. పనిలో మీరు చూపే నిజాయితీ నిబద్ధత వలన మీ ఉన్నతాధికారుల నుంచి మన్ననలను పొందుతారు. ఒక నూతన అవకాశం మీకు లభించి మీ ఉన్నతికి కారణమగును. వ్యాపార రీత్యా చూసినట్లయితే ఈ మాసం మీ యొక్క ధైర్య సాహసాలతో, వ్యక్తిగత స్వేచ్ఛతో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీ వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. మీరు వేసుకునే ప్రణాళికల వలన మీ వ్యాపారంలో విజయాలను సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, వ్యాపారంలో ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుతారు, అన్ని విధాలా మీ వ్యాపారంలో అభివృద్ధి అవకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం ఆర్థికంగా సంతృప్తిగా గడుచును. మీ తల్లిగారి నుంచి మీకు కావలసిన ధన సహాయాన్ని సమయానికి అందుకుంటారు. అలాగే ఖర్చులు కొంత అధికంగా ఉన్నను, పెద్దగా అయితే ఇబ్బంది ఉండదు, కానీ మీరు మీ ఖర్చులను తగ్గించుకున్న మీకున్నటువంటి రుణాలను తీర్చగలరు. వృత్తి జీవనంలో కోరుకున్న గుర్తింపు మీకు లభించును. నూతన స్నేహ సంబంధాల వలన కాలం ఉల్లాసంగా గడుచును. విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం మీరు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు మీ చదువుపై అన్ని విధాల సర్వశక్తులా పోరాడి కృషి చేయవలసి ఉంటుంది. ఇందువలన మీరు మంచి ఫలితాలు సాధించే అవకాశం కలదు. అనవసర ఆలోచనలు, స్నేహాలను వదిలివేసి మీ చదువుపై మీరు ధ్యాస ఉంచినా
మీరు మంచి ఫలితములను పొందగలరు. విద్యార్థులకు చక్కటి సాంకేతిక విద్యలో ప్రవేశం లభించే అవకాశం ఉన్నది. ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం ప్రేమికులు ఒకరినొకరు కలుసుకోకుండుట చాలా ఉత్తమం. వీలైనంత వరకు సామాజిక మాధ్యమాల ద్వారా మీ సంభాషణను కొనసాగించుట మంచిది. అవివాహితులకు 9, 10, 11, 12 తేదీలలో వివాహ సంబంధ శుభవార్తలను వింటారు. దంపతుల మధ్యన సఖ్యత బాగుండి అనుబంధాలు బలుపడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం వెల్లివిరియును. మీ కుటుంబం యొక్క తోడ్పాటు మీకు పరిపూర్ణంగా లభించును. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దేవతా విగ్రహ ప్రతిష్టల యందు పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ మాసం 5, 18, 23, 24 తేదీలు మీకంత అనుకూలమైనవి కావు. కనుక ఈ తేదీలలో ఎటువంటి ముఖ్యమైన వ్యవహారాలను మీరు పెట్టుకోకండి. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే అకాల భోజనం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. పని ఒత్తిడి వలన కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నందున మీరు మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవలను. కావున పచ్చని కూరగాయలు, పండ్లు, పోషక పదార్థములను తీసుకొనుట మంచిది. నూనె పదార్థములు, మసాలా పదార్థములను భుజించుట మానివేయండి. మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకుని పొద్దునే త్వరగా నిద్రలేచి సమయానికి భుజించి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించగలరు. అనవసర ఆలోచనలను వదిలివేయండి. యోగా, ధ్యానం, వాకింగ్ వంటివి అలవర్చుకొని విధిగా సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు ఈ మాసం మంగళవారములే యందు మీ గృహమున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పటము ముందు రాహుకాల సమయాన నెయ్యితో నిమ్మకాయ దీపాలను వెలిగించండి. శుక్రవారం నాడు నిష్టగా శ్రీ లలితా సహస్రనామం చదివి రాహుకాల సమయాన అమ్మవారికి కుంకుమార్చన చేసిన మీకున్నటువంటి ఆటంకములు, గ్రహదోషములు తొలగి శుభయోగ ఫలితములు సిద్ధించును. ప్రస్తుతం ఎండాకాల మొగుటచే, ఎండలు మండిపోవుటచే మూగజీవులైనటువంటి కుక్కలు, పక్షులు, పశువులకు నీరు, ఆహారాన్ని అందుబాటులో ఉంచి వాటికి మీ వల్లైన సహాయం చేయండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం లభించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీకంతా సదా మంచే జరుగును. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.